హాయ్, నేను రోహన్. మీరు కంప్యూటర్తో ఏ విధమైన సేవలు అందిస్తారో చెప్పగలరా? ఓ, తప్పకుండా. నేను గీత. మీరు చూస్తున్నట్టుగా నా దగ్గరున్న కంప్యూటర్ ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉంది. దీన్ని ఉపయోగించి నేను రైల్వే టికెట్లు బుకింగ్, పలు రకాల సమాచారం, విద్యుత్ మరియు మొబైల్ ఫోన్ బిల్లులు చెల్లింపులు, బ్యాంకింగ్ లావాదేవీలు, పాన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు వంటి వివిధ రకాల సేవలు అందించడంలో మీకు సహాయపడగలను. నిజంగా? అయితే మా గ్రామం నుండి ప్రజలు ఇలాంటి అవసరాల కోసం పట్టణంకు వెళ్లవలసిన అవసరం లేదు కదా? లేదు, ఒక గ్రామం ఇంటర్నెట్ సదుపాయంతో పాటు కంప్యూటర్ సర్వీస్ కలిగి ఉంటే ఈ గ్రామం నుండి ప్రజలు ఇటువంటి అన్ని రకాల సేవల కోసం పట్టణంకు వెళ్లవలసిన అవసరం లేదు. వావ్, అది అద్భుతంగా ఉంది. ఇది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు దీని గురించి వింటే వారు కూడా చాలా సంతోషిస్తారు అని చెప్పగలను. అవును, మీరు ఈ విషయాన్ని వారితో పంచుకోవాలి. హాయ్, నా పేరు రాంప్రసాద్. మీరు ఏ రకమైన ఆన్లైన్ సేవలు అందిస్తారు? నేను పట్టణానికి వెళ్లకుండా గ్రామం నుండే నా విద్యుత్ బిల్లులు చెల్లించడానికి నాకు సహాయం చేస్తారా? ఇదివరకు ఎప్పుడు బిల్లులు చెల్లించడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది, చాలా కష్టంగా ఉండేది. తప్పకుండా, అంత దూరం వెళ్లకుండా మీరు మీ విద్యుత్ బిల్లులను ఇక్కడే చెల్లించవచ్చును. అవునా? అలా అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు పంటల యొక్క మార్కెట్ ధరల గురించి సమాచారం కూడా కంప్యూటర్ నుంచి అందించగలరా? అవును, కంప్యూటర్కు కనెక్ట్ చేసిన ఇంటర్నెట్తో నేను మీరు మార్కెట్లో పంటల యొక్క ప్రస్తుత ధర గురించి సమాచారాన్ని అందిస్తాను. అద్భుతంగా ఉంది. మేము గ్రామంలోనే ఈ సేవలు పొందవచ్చునా? అవును, ఇంటర్నెట్ కనెక్షన్తో మీరు ఈ గ్రామం నుండే అన్ని విధాల సమాచారాన్ని పొందవచ్చు. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లలో కూడా ఇంటర్నెట్ లభ్యమవుతుందని విన్నాను, అది నిజమేనా? అవును రోహన్, మొబైల్ ఫోన్లు మాత్రమే కాదు, ఈ రోజుల్లో చాలామంది ప్రజలు బహుళ ప్రయోజనాల కోసం ఇంటర్నెట్ కనెక్షన్ను టాబ్లెట్స్ లేదా స్మార్ట్ ఫోన్లలో ఉపయోగిస్తున్నారు. ఇది వినడానికి నిజంగా ఆసక్తికరంగా ఉంది. మీరు నాకు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు మరియు టాబ్లెట్స్ గురించి మరిన్ని విషయాలు నేర్పిస్తారా? తప్పకుండా రోహన్, దయచేసి కూర్చోండి. నేను మీకు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు మరియు టాబ్లెట్స్ గురించి మరింత చెప్తాను. మిగిలిన వారు కూడా ఇక్కడ కూర్చోండి, నేను ఈ డిజిటల్ పరికరాల గురించి మరింత చెప్తాను. అందరూ మొదటగా కంప్యూటర్ అంటే ఏమిటో తెలుసుకోండి. కంప్యూటర్ అనగా డేటా మరియు సమాచారంను స్టార్ట్ మరియు ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. మనం ఒక కంప్యూటర్తో ఏమేం చేయవచ్చు? ఒక కంప్యూటర్ ద్వారా మైళ్ల దూరంలో నివసిస్తున్న మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో మీరు కనెక్ట్ అవ్వచ్చు. సమాచారాన్ని నిల్వ చేయడం, రైల్వే టికెట్లు బుకింగ్, బ్యాంకు ఖాతాలు యాక్సెస్ చేయవచ్చు, గేమ్స్ ఆడవచ్చును, మ్యూజిక్ వినవచ్చు మరియు వీడియోలు చూడవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ యొక్క వివిధ భాగాలు మరియు ఉపయోగాలు గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ రెండు భాగాలుగా విభజించబడింది, హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్. కంప్యూటర్ మరియు దానికి అనుసంధించబడిన అన్ని పరికరాలను హార్డ్వేర్ అంటారు. ఒక టాస్క్ జరగడానికి కంప్యూటర్ అనుసరించే ఒక సూచనల సెట్ని సాఫ్ట్వేర్ అంటారు. దానర్థం సాఫ్ట్వేర్ అనగా స్క్రీన్ మీద కనిపించే అన్ని ఐకాన్సా? అవును రోహన్, సాఫ్ట్వేర్ అనగా కంప్యూటర్లో వివిధ పనులను నిర్వహించడానికి ఉపయోగించే ఒక కార్యక్రమం. ఇప్పుడు ఒక కంప్యూటర్ను ఏర్పరిచే వివిధ పరికరాల గురించి తెలుసుకుందాం. కంప్యూటర్లో మూడు వేర్వేరు భాగాలు, ఇన్పుట్ పరికరాలు, ప్రాసెసింగ్ పరికరాలు మరియు అవుట్పుట్ పరికరాలు ఉంటాయి. సాధారణంగా ట్రాక్టర్ నడుపుటకు డీజల్ లేదా పెట్రోల్ కావాలి. అదేవిధంగా కంప్యూటర్ పనిచేయడానికి డేటా, సూచనలు లేదా ఇన్ఫర్మేషన్ను ఇన్సర్ట్ చేయడానికి పరికరాలు అవసరం. కంప్యూటర్లోకి డేటా, సూచనలు లేదా ఇన్ఫర్మేషన్ను ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగించే పరికరాలను ఇన్పుట్ డివైజెస్ అంటారు. ఈ చిత్రాలను చూడండి.
కంప్యూటర్కు ఉపయోగించే ఇన్పుట్ పరికరాలలో కొన్ని ఈ ఇన్పుట్ పరికరాలు: పెన్ డ్రైవ్, మౌస్, కీబోర్డ్, సిడి మరియు మైక్రోఫోన్. కీబోర్డు మరియు మౌస్ ప్రాథమిక ఇన్పుట్ పరికరాలు. అదనపు కీస్ మినహా మిగతాదంతా టైప్ రైటర్ కీబోర్డ్ లాగే ఉంది. అవును, రెగ్యులర్ కీస్ పక్కన న్యూమరిక్ మరియు కొన్ని స్పెషల్ కీస్ కలిగి ఉంటాయి. కొన్ని స్పెషల్ కీస్ ని దేనికోసం ఉపయోగిస్తారు? న్యూమరిక్ కీప్యాడ్ క్యాల్కులేటర్ కీప్యాడ్ వలె నంబర్లు ఎంటర్ చేయడానికి సహాయపడుతుంది. ఇది నావిగేషన్ కీస్. మానిటర్లో పేజీని చూడడానికి సహాయపడతాయి. పేజ్ అప్ కీ కర్సర్ని మూవ్ చేస్తూ ప్రోగ్రామ్స్లోని అప్ టెక్స్ట్ కనబడేలా చేస్తుంది. పేజ్ డౌన్ కీ కర్సర్ని మూవ్ చేస్తూ ప్రోగ్రామ్స్లోని డౌన్ టెక్స్ట్ కనబడేలా చేస్తుంది. హోమ్ కీ డాక్యుమెంట్ ప్రారంభం కీ కర్సర్ని మూవ్ చేస్తుంది. ఎండ్ కీ డాక్యుమెంట్ చివరి లైన్ టెక్స్ట్ వద్దకి కర్సర్ని మూవ్ చేస్తుంది. ఈ మూడు కీస్లను ఎడిటింగ్ కీస్ అంటారు. కంప్యూటర్లోని టెక్స్ట్ డాక్యుమెంట్స్ని ఎడిట్ చేయడానికి సహాయపడతాయి. ఇన్సర్ట్ బటన్ చాలా వరకు టెక్స్ట్ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్లో టెక్స్ట్ ఇన్సర్ట్ మరియు టెక్స్ట్ ఓవర్ రైట్ టాగుల్స్ చేస్తుంది. డిలీట్ బటన్ టెక్స్ట్ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్లో సింగిల్ అక్షరం తొలగిస్తుంది. బ్యాక్ స్పేస్ కీ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్లో సింగిల్ అక్షరంను తొలగిస్తుంది. ఈ బాణం గుర్తు కీస్లను దేనికి ఉపయోగిస్తారు? ఈ నాలుగు బాణపు గుర్తు కీజ్లను డైరెక్షన్ల కీజ్ అంటారు. ఎగువ బాణపు గుర్తు కీ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్లో కర్సర్ని పైకి మూవ్ చేస్తుంది. డౌన్ బాణపు గుర్తు కీ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్లో కర్సర్ని కిందికి మూవ్ చేస్తుంది. ఎడమ బాణపు గుర్తు కీ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్లో కర్సర్ని ఎడమవైపు మూవ్ చేస్తుంది. కుడి బాణపు గుర్తు కీ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్లో కర్సర్ని కుడివైపుకు మూవ్ చేస్తుంది. మీరు F1 నుండి F12 వరకు కీజ్ చూసారా? వాటిని ఫంక్షనల్ కీజ్ అంటారు. ఈ కీలు ఏ కార్యక్రమం యాక్టివ్గా ఉందో దానికి అనుగుణంగా నిర్దిష్ట కేటాయించిన ఫంక్షన్స్ చేస్తాయి. ఎస్కేప్ కీ చాలా వరకు కార్యక్రమాల్లో ప్రస్తుతం యాక్టివ్గా ప్రాసెస్ను ఆపేస్తుంది. చాలా వరకు ప్రోగ్రామ్స్లో కంట్రోల్ మరియు ఆల్ట్ కీస్ ఫంక్షన్స్ మార్చడానికి లేదా నిర్దిష్ట చర్యల మరియు మౌస్ విధులు మెరుగుపరుస్తాయి. విండోస్ కీ టాస్క్ బార్లోని విండోస్ బటన్ క్లిక్ చేయడం మాదిరిగా విండోస్ స్టార్ట్ మెనూ ఓపెన్ చేస్తుంది. మౌస్. ఇది వరకు మనం కీబోర్డులో కీస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మౌస్ గురించి తెలుసుకుందాం. మౌస్ ఒక పాయింటింగ్ పరికరం. దీనిని కంప్యూటర్ కీస్ అంశాలను సంప్రదించుటకు మరియు సూచించటానికి ఉపయోగిస్తారు. మౌస్ మూవ్ చేస్తున్నప్పుడు అదే దిశలో స్క్రీన్పై కదులుతున్న ఒక చిన్న బాణపు గుర్తును గమనిస్తారు. ఈ బాణపు గుర్తును పాయింటర్ అంటారు. అది డేటాను లేదా సూచనలను ప్రాసెసింగ్ కోసం కంప్యూటర్కు అందిస్తుంది. మౌస్ రెండు బటన్లు కలిగి ఉంటుంది. అవి ఎడమ మరియు కుడి బటన్లు. రెండు బటన్లు మధ్య ఒక స్క్రోల్ వీల్ కలిగి ఉంటుంది. ఇది కూడా మీరు మరింత సులభంగా డాక్యుమెంట్స్ మరియు వెబ్ పేజీల మధ్య మూవ్ చేయడానికి సహాయపడుతుంది. ఇవి మౌస్ అమలు చేసే ఫంక్షన్స్లో కొన్ని. ఏదైనా ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయడానికి ఎడమవైపు బటన్ క్లిక్ చేయడం. రెండుసార్లు వెంట వెంటనే అంటే డబుల్ క్లిక్ మౌస్ ఎడమ బటన్ నొక్కినప్పుడు మీరు ఎంచుకున్న ప్రోగ్రామ్ లోపలికి వెళ్తారు. మౌస్ యొక్క కుడి బటన్ నొక్కినప్పుడు అంటే రైట్ క్లిక్ ఇండెక్స్ మెనూ ఓపెన్ అవుతుంది. ఒక పేజ్ని పైకి కిందికి కదల్చడానికి అంటే మూవ్ చేయడానికి స్క్రోల్ వీల్ సహాయపడుతుంది. గ్రైండింగ్ మిల్లు ధాన్యం నుండి ఊక వేరు చేస్తుంది లేదా గోధుమలను పిండి చేసి ప్రాసెసింగ్ యంత్రంలాగా పనిచేస్తుంది. అదేవిధంగా కంప్యూటర్లో స్టోరేజ్ మరియు ఇన్ఫర్మేషన్ సేవింగ్ను కంట్రోల్ చేసే పరికరములను అంటే డివైజెస్ ప్రాసెసింగ్ పరికరములు అంటారు. ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ప్రాసెసర్ లేదా సిపియు చేత ప్రాసెస్ చేయబడుతుంది మరియు ఆ ఇన్ఫర్మేషన్
కంప్యూటర్ మెమరీలో లేదా ర్యామ్లో సేవ్ చేయబడుతుంది. అవుట్పుట్ డివైజెస్. థ్రెషర్ను ఉపయోగించి ధాన్యాల నుంచి గడ్డి వేరుచేసే మాదిరిగా ఉపయోగించే వాటిని అవుట్పుట్ మెషీన్లు అంటారు. అదేవిధంగా ఏ డివైజెస్ను అయితే ఫలితం అంటే ఎఫెక్ట్ లేదా పరిణామం ప్రదర్శించడానికి కంప్యూటర్తో ఉపయోగిస్తారో వాటిని అవుట్పుట్ డివైజెస్ అంటే పరికరాలు అంటారు. మానిటర్ అత్యంత సాధారణ అవుట్పుట్ పరికరం. వర్డ్స్, నంబర్లు మరియు గ్రాఫిక్స్ వంటి అవుట్పుట్ ప్రదర్శించడానికి మానిటర్ను ఒక స్క్రీన్గా ఉపయోగిస్తారు. మానిటర్లు రెండు రకాలు, కాథోడ్ రే ట్యూబ్ అంటే సిఆర్టీ మరియు ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు. ప్రింటర్ సాఫ్ట్ కాపీగా పిలువబడే కంప్యూటర్ ప్రాసెస్ చేసిన డేటా తీసుకుని దానిలాంటి ఒక హార్డ్ కాపీని జనరేట్ చేస్తుంది. సాఫ్ట్ కాపీ అనగా కంప్యూటర్లో చూడగలిగే ఒక ఇమేజ్ లేదా టెక్స్ట్ ఫైల్ కాగా అదే ప్రింట్ చేసిన దానిని హార్డ్ కాపీ అంటారు. ప్రింటర్లు మూడు రకాలు, ఇంక్జెట్ ప్రింటర్, లేజర్ ప్రింటర్ మరియు డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. స్పీకర్ ఒక అవుట్పుట్ పరికరం. దీని ద్వారా సౌండ్ వినవచ్చును. స్పీకర్ లేకుండా మీరు సంగీతం, ఆడియో కంటెంట్ మొదలైనవి వినలేరు. హెడ్ఫోన్స్ కంప్యూటర్ నుండి సౌండ్ అంటే ఆడియో అంటే ధ్వని అవుట్పుట్ని ఇస్తాయి. ఇవి స్పీకర్లను పోలి ఉంటాయి మరియు చెవుల మీద ధరిస్తారు, కావున ఒకే సమయంలో ఒక వ్యక్తి మాత్రమే అవుట్పుట్ వినగలరు. ప్రొజెక్టర్ ఒక అవుట్పుట్ పరికరం. అది టెక్స్ట్ లేదా ఇమేజ్ను ఫ్లాట్ స్క్రీన్ ప్రొజెక్ట్ చేస్తుంది. ప్రొజెక్టర్ను తరచుగా సమావేశాలు లేదా ప్రెజెంటేషన్లను డిస్ప్లే చేయడానికి ఉపయోగిస్తారు. ఇది అనేక వ్యక్తులకు కనబడే విధంగా డిస్ప్లే చేస్తుంది. ఇప్పటి వరకు మనం వివిధ ఇన్పుట్, ప్రాసెసింగ్ మరియు అవుట్పుట్ పరికరాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సరదా యాక్టివిటీలో పాల్గొనడానికి కంప్యూటర్ మొత్తం డేటా ఎక్కడ స్టోర్ చేస్తుంది? ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవడానికి మీకు మెదడు సహాయపడుతుంది. అలాగే కంప్యూటర్ కూడా మెమరీ అని పిలవబడేదానిలో స్టోర్ చేసుకుంటుంది. కంప్యూటర్ రెండు రకాల మెమరీ కలిగి ఉంటుంది, ప్రైమరీ మెమరీ మరియు సెకండరీ మెమరీ. ప్రధాన అంటే ప్రాథమిక మెమరీ చాలా వేగంగా ఉంటుంది, దానిని ర్యామ్ లేదా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని పిలుస్తారు. కంప్యూటర్ వేగం ర్యామ్ మీద ఆధారపడి ఉంటుంది. డేటా మరియు సూచనలను ప్రాసెసింగ్ ఫలితాలు కోసం అది ఎక్కడి నుండి తీసుకుంటుందో దాని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా సిపియు ప్రధాన మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. ర్యామ్ అన్ని ప్రోగ్రామ్లు స్టోర్ చేసుకునే మెమరీ. కంప్యూటర్ వేగం ర్యామ్ మీద ఆధారపడి ఉంటుంది. క్యాచ్ మెమరీ ఒక మెమరీ, ఇది ర్యామ్లో ఒక భాగం మరియు అది ప్రాసెసర్కు చాలా దగ్గర ఉంటుంది. ఇది ప్రాసెసింగ్ వేగాన్ని పెంచుతుంది. ప్రైమరీ మెమరీ పరిమితమైంది కాబట్టి అపరిమితమైన డేటాను స్టోర్ చేయడానికి సెకండరీ మెమరీ ఉపయోగిస్తారు. ఏ డేటా లేదా ప్రోగ్రామ్ అయినా ర్యామ్ ద్వారా కాపీ చేయబడుతూ సెకండరీ మెమరీలో ఉంటుంది, ఎందుకంటే కంప్యూటర్ నేరుగా సెకండరీ మెమరీలో డేటాను ప్రాసెస్ చేయలేదు. ఇవి సెకండరీ మెమరీగా ఉపయోగించబడే పరికరాల్లో కొన్ని, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ మరియు డివిడి. అయితే కంప్యూటర్ దాని మెమరీలో డేటాను ఎలా స్టోర్ చేసుకుంటుంది? కంప్యూటర్ మొత్తం ఇన్ఫర్మేషన్ను కేవలం రెండు డిజిట్స్ అంటే 0 మరియు 1లో స్టోర్ చేసుకుంటుంది. ఏ ఒక సింగిల్ బైనరీ డిజిట్ అనగా 1 లేదా 0ని బిట్ అంటారు. 8 బిట్స్ల సమూహంను 1 బైట్ అంటారు. ఈ టేబుల్ చూడండి, ఇది బిట్స్ మరియు బైట్స్ మధ్య సంబంధాన్ని చూపిస్తుంది. హార్డ్వేర్ నియంత్రణకు మరియు విధుల అంటే టాస్క్ సాధనకు ఉపయోగించే సూచనలను సాఫ్ట్వేర్ అని పిలుస్తారు. కంప్యూటర్ ఏమి చేయాలో మరియు ఎలా చేయాలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లు దశల వారీగా సూచనలను ప్రణాళికాబద్ధంగా నిర్దేశం చేస్తాయి. సాఫ్ట్వేర్ రెండు రకాలు, అప్లికేషన్ సాఫ్ట్వేర్ మరియు సిస్టమ్ సాఫ్ట్వేర్.
అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఒక ప్రోగ్రామ్. అది యూజర్ కంప్యూటర్లో ఒక నిర్దిష్ట లేదా ప్రత్యేక జాబ్ అంటే పని లేదా టాస్క్ చేయటానికి సహాయపడుతుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ మరియు ఓపెన్ ఆఫీస్ డ్రాలు అప్లికేషన్ సాఫ్ట్వేర్కు ఉదాహరణలు. నేరుగా కంప్యూటర్లో హార్డ్వేర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్లను సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. ఒక కంప్యూటర్ నడుపుటకు ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం. దానిని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. ముందుకు కొనసాగించే ముందు ఈ యాక్టివిటీలో పాల్గొనండి. గీత, ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతకు ముందు నేనెప్పుడూ కంప్యూటర్ వాడలేదు. కంప్యూటర్ ఎలా ఏర్పాటు చేయాలో, అలాగే ఎలా పనిచేయాలో మీరు నాకు చూపిస్తారా? తప్పకుండా అంకుల్, నేను మీకు అన్ని వివరిస్తాను. నేను ముందుగా కంప్యూటర్ యొక్క వివిధ భాగాల గురించి మీకు తెలియజేస్తాను. ఇదొక మానిటర్. ఇది టీవీలాగే ఉంటుంది మరియు అవుట్పుట్ను స్క్రీన్ మీద ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. ఇది సిస్టమ్ యూనిట్ బాక్స్. దీనిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా సిపియు ఉంటుంది. సిపియు కంప్యూటర్ యొక్క మెదడు. ఇవి కీబోర్డ్ మరియు మౌస్. ఇవి రెండు ఇన్పుట్ సాధనాలు. వీటి నుండి కంప్యూటర్లోకి డేటాను ఎంటర్ చేస్తారు. కంప్యూటర్ కనెక్ట్ చేసేందుకు ముందు కంప్యూటర్ను డెస్క్ మీద ఉంచాలి. అప్పుడు మానిటర్ పక్కన సిస్టమ్ యూనిట్ ఏర్పాటు చేయాలి. సిస్టమ్ యూనిట్ వెనుక భాగం వద్ద చూడండి. ఇది వివిధ రకాల పరికరాలను కనెక్ట్ చేయడం కోసం అన్ని కనెక్షన్ స్లాట్లు కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ సిస్టమ్ యూనిట్కు మానిటర్ కనెక్ట్ ఎలా చేస్తారు? సిస్టమ్ యూనిట్ యొక్క వీడియో పోర్టును విజిఏ పోర్టు అంటారు. విజిఏ కేబుల్ ఒక చివరను సిస్టమ్ యూనిట్లోని వీడియో పోర్టుకు మరియు మరొక చివరను మానిటర్కు కనెక్ట్ చేయండి. కీబోర్డులు ఈ రెండు రకాలలో ఏదో ఒక కనెక్టర్లకు గాని వస్తాయి. PS2 కనెక్టర్ లేదా USB కనెక్టర్. సిస్టమ్ యూనిట్కి కీబోర్డ్ కనెక్ట్ చేయాలంటే అందించిన కనెక్టర్ను సిస్టమ్ యూనిట్ పోర్ట్లో ప్లగ్ఇన్ చేయాలి. కంప్యూటర్ మౌస్ కనెక్టర్లు మూడు రకాల వివిధ నమూనాలతో ఉంటాయి. PS2 కనెక్టర్, USB కనెక్టర్ లేదా సీరియల్ కనెక్టర్. మౌస్ కనెక్ట్ కావడానికి సిస్టమ్ యూనిట్లో సరైన పోర్ట్లో అందించబడిన కనెక్టర్ను ఇన్సర్ట్ చేయాలి. అదేవిధంగా మీరు కంప్యూటర్కు ఒక ప్రింటర్ను కనెక్ట్ చేయాలి అనుకుంటే అందించిన కనెక్టర్ను సిస్టమ్ యూనిట్ ప్యారలల్ పోర్ట్ లేదా USB పోర్ట్ ఒకదానిలో ఇన్సర్ట్ చేయాలి. మీకు ధన్యవాదాలు గీత. ఇప్పుడు మేము కంప్యూటర్ను మెయిన్ లైన్ విద్యుత్ బోర్డుకు కనెక్ట్ ఎలా చేయాలి? డెస్క్టాప్ కంప్యూటర్లు రెండు పవర్ సప్లై కేబుల్స్తో వస్తాయి. మొదట ఒక విద్యుత్ సప్లై కేబుల్ని సిస్టమ్ యూనిట్లోని విద్యుత్ సప్లై పోర్టులో, మరొకదానిని మానిటర్ యొక్క విద్యుత్ సరఫరా పోర్ట్లో ప్లగ్ఇన్ చేయాలి. తరువాత రెండు కేబుల్స్ని విద్యుత్ స్విచ్ బోర్డులో లేదా అందించిన UPS ప్లగ్ఇన్ చేయాలి. మీరు ఇప్పుడు కంప్యూటర్ను ఉపయోగించవచ్చు. మీరు మాకు కంప్యూటర్ స్విచ్ ఎలా ఆన్ చేయాలో చూపించగలరా? తప్పకుండా. కంప్యూటర్ స్విచ్ ఆన్ చేయడానికి ఈ చర్యలు అనుసరించండి. మొదట సిస్టమ్ యూనిట్ మరియు మానిటర్ రెండింటి యొక్క విద్యుత్ సప్లై స్విచ్ ఆన్ చేయండి. తరువాత సిస్టమ్ యూనిట్ పవర్ బటన్ నొక్కండి మరియు మానిటర్ విద్యుత్ బటన్ను నొక్కడం ద్వారా మానిటర్ స్విచ్ ఆన్ చేయండి. ఇప్పుడు కొంతసేపు వేచి ఉండండి. చూడండి, మానిటర్లో డిస్ప్లే కనిపిస్తుంది. ఇది బూట్ స్క్రీన్. నెమ్మదిగా మీరు మొత్తం లోడ్ చేసిన సాఫ్ట్వేర్లను చూడగలరు. ఇప్పుడు కంప్యూటర్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. మీకు ధన్యవాదాలు గీత. మొదటిసారి నేను ఒక కంప్యూటర్ చూశాను మరియు ఇప్పుడు కూడా స్విచ్ ఆన్ చేయడం కూడా నేర్చుకున్నాను. అవును, కంప్యూటర్ గురించి మాకు అన్ని చెప్పినందుకు ధన్యవాదాలు అక్కా. ఇప్పుడు మీరు మాకు మొబైల్ ఫోన్లు మరియు టాబ్లెట్స్ గురించి కూడా నేర్పిస్తారా? తప్పకుండా రోహన్, నా పక్కన కూర్చో. నేను ఒక మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను.
హేయ్, నేను కూడా ఈ పరికరాల గురించి నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మొబైల్ ఫోన్లు మరియు టాబ్లెట్స్ యొక్క వివిధ భాగాలు, విధులు మరియు అప్లికేషన్లు చూద్దాం. మీకు తెలుసుంటుందే, బేసిక్ మొబైల్ డివైస్ నుండి మీరు కాల్స్ చేయవచ్చు మరియు రిసీవ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ మెసేజ్లు పంపవచ్చు మరియు రిసీవ్ చేసుకోవడం మొదలైనవి చేయవచ్చు. మోడర్న్ మొబైల్ ఫోన్లు వెబ్ బ్రౌజర్లు, గేమ్స్, కెమెరా, వీడియో ప్లేయర్లు మరియు నావిగేషన్ సిస్టమ్స్ వంటి చాలా అదనపు ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్లను స్మార్ట్ ఫోన్లు అంటారు. కొన్ని మొబైల్ ఫోన్లలో రెండు సిమ్ కార్డులను కూడా అమర్చవచ్చు. వాటిని డ్యూయల్ సిమ్ ఫోన్లు అంటారు. మొబైల్ ఫోన్ యొక్క వివిధ భాగాలను చూడండి. గీత, మొబైల్ ఫోన్లో సిమ్ కార్డ్ మరియు బ్యాటరీ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తారా? ఖచ్చితంగా అంకుల్, మీరు ఈ స్టెప్పులను ఫాలో అవ్వండి. మొదట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తరువాత వెనుక కవర్ను తొలగించండి. ఆ తరువాత ఫోన్లో బ్యాటరీ ఉంటే దానిని బయటికి తీయండి. అప్పుడు సిమ్ స్లాట్లో సిమ్ కార్డు ఇన్సర్ట్ చేయండి. ఆ తరువాత ఫోన్లో బ్యాటరీని తిరిగి ఫోన్లో ఉంచండి. చివరగా వెనుక కవర్ పెట్టి ఫోన్ను రీస్టార్ట్ చేయండి. ధన్యవాదాలు గీత. నేను ఫోన్ బ్యాటరీ రీఛార్జింగ్ సమయంలో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాను. చింతించకండి, బ్యాటరీ ఛార్జింగ్ సమయంలో ఈ స్టెప్పులను అనుసరించండి. మొదట వాల్ అవుట్లెట్లోకి ఛార్జర్ ప్లగ్ చేయండి. తరువాత ఫోన్కు ఛార్జర్ కనెక్ట్ చేయండి. కొంత సమయం తర్వాత మీ మొబైల్ బ్యాటరీ ఫుల్ చూపించినప్పుడు ఫోన్ నుండి మరియు వాల్ అవుట్లెట్ నుండి ఛార్జర్ తీసేయండి. మొబైల్ ఫోన్లో కీస్ లాక్ మరియు అన్లాక్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. కీస్ను మనం ఎందుకు లాక్ చేయాలి? అంకుల్, మీరు ఎక్కువసేపు ఫోన్ను ఉపయోగించినప్పుడు ఫోన్ కీస్ లాక్ చేయడం ఉత్తమం, కావున ఈ స్టెప్స్లో చేయవచ్చు. కీస్ లాక్ చేయడానికి మెనూ సెలెక్ట్ చేసి తరువాత స్టార్ట్ కీని నొక్కండి. ఇప్పుడు దాన్ని అన్లాక్ ఎలా చేయాలి? అన్లాక్ చేయడానికి అన్లాక్ బటన్ నొక్కండి మరియు స్టార్ట్ కీని నొక్కండి. ఇది నా కొత్త మొబైల్ ఫోన్. దీనిలో ఫీచర్స్ ఎలా చూడాలో కూడా నాకు తెలియదు. ఇది మీరు ఫీచర్లను ఎలా చూడాలో అని ముందుగా మెనూ బటన్ను టచ్ లేదా ప్రెస్ చేయండి. దానిలో ఉన్న అన్ని ఫీచర్స్ కనబడతాయి. తరువాత తిరిగి పాత వ్యూకి వెళ్లడానికి బ్యాక్ బటన్ ప్రెస్ లేదా టచ్ చేయండి. తిరిగి హోమ్ స్క్రీన్కు వెళ్లడానికి హోమ్ బటన్ లేదా ఐకాన్ను నొక్కండి లేదా టచ్ చేయండి. ఒక బేసిక్ ఫోన్లో రింగ్ టోన్ మార్చేందుకు ఈ స్టెప్స్ను అనుసరించండి. బేసిక్ ఫోన్లో ముందు మెనూ మరియు తరువాత సెట్టింగ్లు ఎంచుకోండి. అప్పుడు టోన్స్ ఎంచుకోండి మరియు తరువాత రింగ్ టోన్ స్క్రోల్ చేయాలి. ఆ తరువాత గ్యాలరీ స్క్రోల్ చేసి ఓపెన్ చేయండి. రింగ్ టోన్ లిస్టు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు నచ్చిన రింగ్ టోన్లని క్లిక్ చేయడం ద్వారా ఎంచుకోవచ్చు. టచ్ స్క్రీన్ ఫోన్ కోసం మొదట హోమ్ కీ తరువాత మెనూ కీ టచ్ చేయాలి. ఆ తరువాత పర్సనలైజేషన్ మరియు సెట్టింగ్స్ సెలెక్ట్ చేయాలి. ప్రొఫైల్ సెట్టింగ్స్ టచ్ చేయాలి. తరువాత ఫోన్ రింగ్ టోన్ లేదా నోటిఫికేషన్ రింగ్ టోన్ టచ్ చేయాలి. రింగ్ టోన్ లిస్ట్ స్క్రోల్ చేసి మీకు కావాల్సిన దానిని సెలెక్ట్ చేసుకుని తరువాత ఓకే టచ్ చేయండి. గీత, నేను నా ఫోన్లో అలారం సెట్ చేయాలనుకుంటున్నాను. బేసిక్ ఫోన్లో మొదట మెనూ సెలెక్ట్ చేసి తరువాత అప్లికేషన్లు మరియు అలారం క్లాక్ ఎంచుకోండి. ఆ తరువాత అలారం సమయం సెట్ చేసుకుని సేవ్ చేయండి. మీరు అలారం రిపీట్ చేయాలనుకుంటే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని రిపీట్ డేస్ తర్వాత డేస్ సెలెక్ట్ చేసుకోండి. తరువాత డన్ ఎంచుకోండి. టచ్ స్క్రీన్ ఫోన్లో ఈ స్టెప్స్ అనుసరించండి. ముందు మెనూ, తరువాత
క్లాక్, తరువాత అలారం టచ్ చేయండి. ఆ తరువాత అలారం టైం సెట్ చేసి సేవ్ చేయండి. అక్క, ఇప్పుడు మీరు మాకు టాబ్లెట్ల గురించి నేర్పిస్తారా? నేనక్కడికి వస్తున్నాను. టాబ్లెట్ ఒక స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ లేదా కంప్యూటర్కు సమానమైన ఒక కాంపాక్ట్ డివైజ్. ఈ రోజుల్లో టాబ్లెట్స్ చాలా ప్రాచుర్యం పొందాయి, ఎందుకంటే వాటిలోని ఫీచర్లు మరియు ఉపయోగం తేలిక. దీనిని ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈమెయిల్, పుస్తకాలు చదవడం మరియు డౌన్లోడ్, గేమ్స్ ఆడటం, వీడియోలను చూడడం లేదా కంటెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగించవచ్చు. టాబ్లెట్స్ వివిధ రకాలుగా ఉన్నాయి. వాటిలో ఇక్కడ కొన్ని ఉన్నాయి. బుక్లెట్ ఒక పుస్తకం వలె కనిపిస్తుంది. టాబ్లెట్ పీసీ దీని యొక్క సాధారణ రూపం. ఈ పరికరం రెండు వైపులా డిస్ప్లే ఉంటుంది మరియు రెండు వైపులా టచ్ స్క్రీన్ సదుపాయంతో ఉంటుంది. ఈ పరికరంలో హ్యాండ్ రైటింగ్ గుర్తింపు సాఫ్ట్వేర్ ఉంటుంది. దీని ద్వారా మీరు కాగితం మీద రాసినట్టుగా స్క్రీన్పై రాయడానికి అనుమతిస్తుంది. ప్లేట్ టాబ్లెట్ పీసీ చాలా సాధారణమైన, అత్యంత చిన్నవిగా ఉండే రకం. దీనిని సాధారణంగా సినిమాలు చూడటానికి, వెబ్ బ్రౌజ్ చేయడానికి, వీడియోలను చూడటానికి, వీడియో కాల్స్ మరియు స్నేహితులతో చాట్ చేయడానికి ఒక వినోద కేంద్రంగా ఉపయోగిస్తారు. కన్వర్టబుల్ టాబ్లెట్స్ చూడటానికి చాలా వరకు సంప్రదాయ ల్యాప్టాప్ లాగే ఉంటాయి. ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే అవి టచ్ స్క్రీన్ డిస్ప్లేతో ఉంటాయి మరియు 180 డిగ్రీలు తిప్పవచ్చును. హైబ్రిడ్ టాబ్లెట్, స్లేట్ మరియు కన్వర్టబుల్ టాబ్లెట్లో ఉండే ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటాయి. హైబ్రిడ్ టాబ్లెట్ విడదీయగల కీబోర్డ్ కలిగి ఉంటుంది. దీని ద్వారా స్లేట్ టాబ్లెట్కు ఇచ్చిన స్లాట్లో కనెక్ట్ చేసి కన్వర్టబుల్ టాబ్లెట్గా మార్చి టాబ్లెట్ పీసీగా చేయవచ్చు. రగడ్ టాబ్లెట్ కఠినమైన పర్యావరణ పరిస్థితుల్లో పనిచేసే వినియోగదారులకు సరిపోతాయి. షాక్ ప్రూఫ్ ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్ మరియు ప్రొటెక్షన్ షెల్ కారణంగా చాలా మన్నికగా ఉంటుంది. మీరు మొట్టమొదటిసారి ఈ పరికరం ఉపయోగిస్తున్నప్పుడు 6-8 గంటల పాటు లేదా బ్యాటరీ ఫుల్ అయ్యే వరకు ఛార్జ్ చేయాలి. ఈ ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోండి. మేము బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలి? ఈ స్టెప్స్ అనుసరించండి. మొదట ఛార్జింగ్ హెడ్లోకి కేబుల్ ఇన్సర్ట్ చేసి మరియు స్టాండర్డ్ ఏసీ పవర్ అవుట్లెట్లోకి హెడ్ని ప్లగ్ఇన్ చేయాలి. డివైజ్ ఆటోమేటిక్గా ఛార్జింగ్ ప్రారంభమవుతుంది. డివైజ్ ఫుల్ ఛార్జ్ అయిన తరువాత ఛార్జింగ్ హెడ్ని అన్ప్లగ్ చేయండి. డివైజ్ పవర్ సేవ్ చేయడానికి మీరు పవర్ సేవ్ బటన్ నొక్కడం ద్వారా స్క్రీన్ ఆఫ్ చేయవచ్చు. అప్పుడు స్క్రీన్ మోడ్ లాక్ స్క్రీన్కి మారుతుంది. యాక్టివేట్ చేయడానికి ఇదే ప్రాసెస్ను రిపీట్ చేయండి. డివైజ్ టర్న్ ఆఫ్ చేయడానికి సరైన మార్గం ఏంటి? మీరు డివైజ్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు ఈ స్టెప్పులను అనుసరించండి. మొదటి పవర్ బటన్ను కొద్దిసేపు ప్రెస్ చేసి ఉంచండి. అప్పుడు మీకు కావలసిన పవర్ ఆఫ్ మెనూ కనిపిస్తుంది. టాబ్లెట్ ఆఫ్ చేయడానికి పవర్ టచ్ చేయండి. టాబ్లెట్లో అప్లికేషన్స్, ఫంక్షన్స్ మరియు మెనూస్కి స్టార్టింగ్ పాయింట్లో హోమ్ స్క్రీన్. మీరు అప్లికేషన్ ఐకాన్స్, షార్ట్కట్స్, ఫోల్డర్స్ లేదా విజెట్స్ యాడ్ చేయడం ద్వారా హోమ్ స్క్రీన్ను కస్టమైజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ను ఎడమ లేదా కుడివైపున స్వైప్ చేయడం ద్వారా అదనపు స్క్రీన్స్ డిస్ప్లే అవుతాయి. ఇదివరకు మీరు కంప్యూటర్, మొబైల్ ఫోన్ మరియు టాబ్లెట్ ఎలా వాడాలో నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ యాక్టివిటీ తీసుకుందాం.